ఫేస్బుక్ అకౌంట్ న్యూ ప్రాబ్లం అంటే పాతదే ప్రాబ్లం లాగిన్ అప్రూవల్ కానీ మనకి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో లాగిన్ అప్రూవలే కానీ ఇక్కడ చూడండి మనకి పైన నేము స్టెప్స్ అలాగే మనకి మన అకౌంట్లో ఉన్న ప్రొఫైలు అందులో ఉన్న పూర్తి పేరు అవన్నీ కూడా కనిపిస్తుంది సో మనకి ప్రాబ్లం లాగిన్ అప్రూవల్ అని అడుగుతుంది సో మనం అదే డివైజ్లో లాగిన్ కాకపోయినా వేరే డివైజ్లో ఏదైనా చేంజ్ చేయడానికి చూసినా మనకి లాగిన్ అప్రూవల్ పడుతుంది బట్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఎక్కడ చూసినా కూడా మనకి చూడండి ప్రొఫైల్ ఫొటోస్ ఫేస్బుక్ అనేసి మీట్ అనేసి అన్నీ కూడా ఉన్నాయి సో ఫస్ట్ మనకు ఆప్షన్ ఏమొస్తుందో చూద్దాము అప్రూవ్ యువర్ లాగిన్ అనదర్ ఫోర్ అవర్ కంప్యూటర్ అనే ఆప్షన్ తప్ప వేరే అయితే ఏం రాలేదు ఓకే కంటిన్యూ అంటున్నాం కంటిన్యూ అన్నాక ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చెప్పిన డేట్ అండ్ టైంలో ఒకవేళ మనం ఎక్కడ లాగిన్ అయినామో ఫస్ట్ అక్కడ మనం లాగిన్ ఏ చూడాలి ఇక్కడ టుడే అని ఉంది కదా సో టుడే అంటే ఖచ్చితంగా వాళ్ళ డివైజ్లోనే లాగిన్ అయి ఉంటారు కాబట్టి సో ఈ టైంకి వాళ్ళని లాగిన్ గమ్మని చెప్దాము యాప్లో అకౌంట్ లాగి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఓకే ఇప్పుడు ఒకసారి మీరు ఫేస్బుక్ యాప్లో అకౌంట్ లాగినాయి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఓకే సో నేను లాగిన్ అయ్యి ఆప్షన్ దగ్గర ఉండి వీళ్ళని లాగినామన వీళ్ళకి లాగిన్ అయినప్పుడు చూడండి వీళ్ళకు ఈ విధంగా వచ్చేసింది వాళ్ళ అకౌంట్ లాగిన్ కాగానే ఏంటి ఈ టైం అండ్ డేట్కి లాగిన్ అయింది మీరైనా అనేసి నార్మల్గా అడుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఓకే అని అనేసినాము ఇలా మీకు ఎస్ఆర్ నో అని వచ్చినప్పుడు ఎస్ అని క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది ఎంబటే ఓపెన్ అయిపోతుంది నో అని క్లిక్ చేసినాం అనుకోండి అకౌంట్ వేరే ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది జస్ట్ ఎస్ అని క్లిక్ చేస్తే చాలు అకౌంట్ చూడండి వీళ్ళకి ఓపెన్ అయిపోయింది సో ఈ విధంగా ఈజీగా ఫస్ట్ మనకు వచ్చిన ఆప్షన్ని ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసుకోవడానికి చూస్తే లాగిన్ అప్ వాళ్ళ అకౌంట్ కూడా ఈజీగా మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్